నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు, ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరు. దిస్ ఇస్ సత్యానందరెడ్డి, వెల్కమ్ టు సత్యాస్ డిఎస్సి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 2 అక్టోబర్ గాంధీజీ జన్మదినోత్సవ సందర్భంగా రాబోయేటటువంటి డిఎస్సిలో గాంధీజీ గారి స్ఫూర్తితో మీరందరూ కూడా కఠోరమైనటువంటి శ్రమ చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రధానంగా ఈరోజు అనేక ముఖ్యాంశాలపైన సత్యాస్ డిఎస్సి మీ ముందుకు రాబోతుంది. ప్రధానంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు కర్నూలు డిస్టిక్ పర్యటనలో యథాలాపకంగా అంటే ఫ్లోలో మాట్లాడుతూ డిఎస్సి అనేటటువంటిది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది, డిసెంబర్లో పరీక్షలు జరుగుతాయనేటటువంటిది ఒక ఫ్లోలో చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని చాలామంది విద్యార్థులు కొంత కలవరపడుతున్నారు. సహజంగా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, మనకు 2 నవంబర్ టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 3 లేదా 4 డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అక్కడి నుంచి 3 నెలల పాటు సమయం అనేటటువంటిది ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి బహుశా మనకు నవంబర్, డిసెంబర్, జనవరి చివరిలో కానీ లేదా ఫిబ్రవరిలో కానీ పరీక్షలు ఉంటాయని అనుకున్నా. బట్ ఏది ఏమైనా 3 నెలలు అనేటువంటి గ్యాప్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు దాని మీద పెద్ద కలవరపడాల్సిన అవసరం లేదు. ఒకసారి సీఎం గారి స్పీచ్ కూడా వినండి. వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టారని మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. సో ఇది యథాలాపకంగా అన్నారే తప్ప ఖచ్చితమైనటువంటి సమాచారం కాదు. ఓకే, దాని మీద ఇక ప్రధానంగా రేపటి నుండి అంటే 3 అక్టోబర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్షలు నిర్వహణ జరుగుతుంది. సో ఇందులో ఎటువంటి సందేహాలు లేదు. ప్రధానంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే పెద్ద సమస్యలు ఎదుర్కొన్నారో, టెట్లో భారీగా తప్పులు పోయాయో, సో ఆ తప్పులకు సంబంధించి మనం 2-3 సార్లు పదే పదే వీడియోలో కూడా చేయడం జరిగింది. చిన్న చిన్న మిస్టేక్లు ఏవైతే మీ పేరులో కావచ్చు లేదా మీ తండ్రి పేరులో కావచ్చు, పుట్టిన తేదీ కావచ్చు, మేల్ అండ్ ఫిమేల్ కావచ్చు, అడ్రస్లో కావచ్చు, ఇటువంటి తప్పులను రేపు టెట్ జరిగేటటువంటి సెంటర్స్లో నామినల్ రోల్స్లో కరెక్షన్ చేసుకోవచ్చు, నీ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకొని. అలా కాకుండా టెట్ ఆఫీస్ వాళ్ళు చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ఎవరైతే కొన్ని తప్పులు చేశారో, అంటే కంప్యూటర్ సెంటర్ వాళ్ళు తప్పులు చేశారో, ఆ తప్పును వ్యక్తిగతంగా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ ఎవరైతే సబ్మిట్ చేశారో వారందరికీ కూడా ఈరోజు సవరించి మళ్ళీ రీఆల్ టికెట్లు జనరేట్ కావడం జరిగింది. మనం గత వీడియోలో కూడా చెప్పాం, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక విద్యార్థి పేపర్ 1A బదులు పేపర్ 1B చేయటం జరిగింది. సో దీన్ని చక్కగా 2-3 సార్లు రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఈరోజు అమ్మాయికి పేపర్ 1A కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వారిని సంప్రదించారో వారందరికీ కూడా సవరణ చేశారు. సో కాబట్టి మరొకసారి హాల్ టికెట్లన్నీ కూడా ఒకసారి ఎవరైతే తప్పులు ఉన్నాయో వారందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈమెయిల్ ద్వారా కానీ లేదా ఫిర్యాదుల రూపంలో కానీ టెట్ ఆఫీస్కి చేస్తుంటే వాటన్నిటినీ సవరించి ఈరోజు తిరిగి అప్లోడ్ చేయడం జరిగింది హాల్ టికెట్లు. ఇక ప్రధానంగా సత్యాస్ డిఎస్సి సంబంధించి 5 మెగా గ్రాండ్ టెస్టులు నిర్వహించింది. ఈరోజు అద్భుతంగా 5వ గ్రాండ్ టెస్ట్ కూడా 2 అక్టోబర్ నిర్వహించడం జరిగింది. సో ఈ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి ఆల్రెడీ ఇంకా ఎవరైనా రాయాలనుకున్నటువంటి వాళ్లకు అక్కడ మనకు 5 గ్రాండ్ టెస్టులు బ్లింక్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకు ఈరోజు జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్లో మీకు లైవ్ ఒకసారి మీకు ప్రధానంగా చూపిస్తున్నాం. సో ఈ లైవ్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు అత్యధిక మార్కులు సాధించారు అనేటటువంటి దానికోసం, సో అగైన్ వరుసగా 5వసారి తిరుమల రెడ్డి పేరుతో వాళ్ళ ఫాదర్ పేరుతో లాగిన్ అయినటువంటి కుమారి రమ, అమ్మాయి కడప డిస్టిక్ సంబంధించిన అమ్మాయి, వరుసగా 5వసారి 140 మార్కులు పైన సాధించి విజయం సాధించడం జరిగింది. సో ఒక్కసారి ఆ అమ్మాయికి సత్యాస్ డిఎస్సి తరఫున రాబోయేటటువంటి డిఎస్సిలో 150కి 150 మార్కులు సాధించాలని కోరుకుంటూ, సో ఒక్కసారి ఆ విద్యార్థికి సంబంధించి 139 మార్కులు చివరి గ్రాండ్ టెస్ట్ వరుసగా 145, 143, 142, 140కి ఏ రోజు కూడా తక్కకుండా మార్కులు రావడం జరిగింది. సో ఒకసారి వ్యూ సొల్యూషన్స్ కూడా చాలా చక్కగా
ప్రతి అంశాన్ని ఇండికేట్ చేయడం జరిగింది. చాలా స్వల్పమైనటువంటి ఒకటి రెండు చిన్న మిస్టేకులు తప్ప మిగిలినటువంటి అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సో మరొకసారి సత్యాశ్రీఎస్సీ తరఫున అమ్మాయికి, ఈ అమ్మాయి ప్రస్తుతం కర్నూలులో చదువుకుంటుంది, కడప డిస్ట్రిక్ అమ్మాయి. మేము డైరెక్ట్గా ఫోన్లో కూడా కాంటాక్ట్ అయ్యాం. మన స్టూడెంట్ ఈ అమ్మాయి, ఆఫ్లైన్ స్టూడెంట్, అలాగే ఆన్లైన్ స్టూడెంట్. రేపు ఆంధ్రప్రదేశ్ టెట్లో అత్యున్నతమైనటువంటి మార్కులు సాధించేటటువంటి మొదటి 10 మందిలో ఈ అమ్మాయి ఉంటుందని ఆకాంక్షిస్తూ అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, తర్వాత మనకు ప్రధానంగా టెట్కు సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్ టెట్కు సంబంధించినటువంటి వెబ్సైట్ చాలా అద్భుతంగా గ్లో అవుతుంది. సో మీరందరూ కూడా చక్కగా, ఇంకా ఎవరైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి. సో క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎగ్జామ్ అనేటువంటిది అప్లోడ్ అయింది. సో ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూడండి. ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సంబంధించిన సూచనలు ఇప్పుడే అప్లోడ్ చేయడం జరిగింది. 3వ తేదీ నుంచి 21వ తేదీకి ప్రతిరోజు 2 సెషన్లు జరుగుతుంది. మొదటి సెషన్ 9:30 నుండి 12 గంటల వరకు జరుగుతుంది. 2వ సెషన్ 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. అంటే అక్కడ హాల్ టికెట్లో మీ సెషన్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. కొంతమంది మార్నింగ్ ఉంటే ఈవినింగ్ వెళ్ళడం, ఈవినింగ్ ఉంటే మార్నింగ్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈవినింగ్ ఉంటే మార్నింగ్ వెళ్తే పర్వాలేదు, కానీ మార్నింగ్ ఉంటే ఈవినింగ్ వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఇంతవరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అభ్యర్థులు సత్వరమే తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షా సమయానికి 1.5 గంటల ముందుగానే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. 1.5 గంట అంటే ఉదయం 8 గంటలకే మిమ్మల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 తర్వాత కేంద్రంలోకి అనువర్తించబడదు. అంటే 2:30 దాటిందంటే 1 నిమిషం అనేటటువంటిది ఇక్కడ కూడా ఇండికేట్ చేస్తున్నారు. 1 నిమిషము పాటు లేట్ అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుసరించు. ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖాధికారంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి సందేహాలున్నా సహాయ కేంద్రానికి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా గుర్తింపు కార్డు, ఇది చాలామంది మర్చిపోతున్నారు. ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మీకు వచ్చినటువంటి వారిని ఇబ్బంది పెట్టి, మీతో పాటు వచ్చిన మీ ఫాదర్ను కానీ మీ అన్నను కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కంపల్సరిగా నీవు హాల్ టికెట్తో పాటు ఒక ఒరిజినల్ ఆధార్, ఆర్ ఒరిజినల్ పాస్పోర్ట్, ఆర్ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు, ఏదో ఒకటి 13 ఐడెంటిటీ కార్డులో ఏదో కార్డు తీసుకొని పోవాలి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డులు, వాటిలో ఖచ్చితంగా ఫోటో ఉన్నటువంటిది తీసుకొని పోవాలి. కంపల్సరీగా ఆధార్ అయితే ఇక నీకు ప్రాబ్లం లేదు. దివ్యాంగ అభ్యర్థుల కొరకు జిల్లా విద్యాశాఖాధికారి స్క్రైబ్ ఏర్పాటు చేస్తున్నారు. స్క్రైబ్ కేటాయించబడిన దివ్యాంగ అభ్యర్థుల నిబంధనల ప్రకారం 50 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ఎవరైతే బ్లైండ్ ఉంటారో వారికి ఆ జిల్లా డిఈఓ వాళ్ళు ఖచ్చితంగా ఒక స్క్రైబ్ని ఇస్తారు. ఆ స్క్రైబ్ని ఆధారంగా చేసుకొని చక్కగా మీరు రాయొచ్చు. 1 కన్నా ఎక్కువ హాల్ టికెట్లు పొంది ఉన్నట్లయితే ఏదో ఒక పరీక్షా కేంద్రంలో మాత్రమే హాజరు కావాలి. సో నువ్వు 2 హాల్ టికెట్లు కింద వచ్చి ఉంటే ఎక్కడ నువ్వు ఫస్ట్ అటెంప్ట్ అవుతావో 2వది ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది. సో నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొక అభ్యర్థి హాజరైనా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ పార్టీ అభ్యర్థిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేసినా ఒకరి ప్లేస్లో ఇంకొకరు హాజరైనా కూడా ఇమీడియట్గా మళ్ళీ రద్దు చేయబడుతుంది, అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. సెల్ ఫోను, ట్యాబు, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈవెందో ఇటువంటి వాచీలు కూడా అలో చేయరు. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ వాచ్లు కానీ, మామూలు వాచ్లు కానీ ఏవి కూడా అలో చేయరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హాల్ టికెట్పై ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా, చిన్న సైజులో ఉన్న అభ్యర్థి తన సరైన రెండు పాస్పోర్ట్లు తీసుకుని వెళ్ళి డిపార్ట్మెంటల్ అధికారి సమర్పించి అనుమతి పొందాలి. సో ఎవరికైతే హాల్ టికెట్ బ్లర్డ్ వచ్చింది, ఇప్పుడు ఉదాహరణకు ఒక క్యాండిడేట్కి సంబంధించి హాల్ టికెట్ రాలేదు, సో ఒకసారి చూడండి హాల్ టికెట్ రాలేదు, సో ఇటువంటి సందర్భంలో 2 ఖాళీగా ఉన్నాయి, అటువంటి సందర్భంలో మీరు ఇమీడియట్గా ఆ 2 ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు అక్కడ తీసుకెళ్ళిపోతే ఆ డిపార్ట్మెంటల్ అధికారి దాన్ని అనాలిసిస్ చేసి మీకు ఇస్తారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే పరీక్షా కేంద్రంలో డిపార్ట్మెంటల్ అధికారి ఉన్న నామినల్ రోల్స్లతో సరైన ఆధారాలు చూపించి సెర్చ్ చేసుకోవచ్చు. ఏవైనా ఒక చిన్న తప్పులు, ఏమేమి తప్పులు సార్, మళ్ళొకసారి మళ్ళీ చదివి చూపిస్తున్నా మీకు. సో ప్రధానంగా క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, పిహెచ్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, అడ్రస్, వీటిల్లో ఏ ఒక్క తప్పు ఉన్నా అక్కడ నువ్వు సరి చేసుకోవచ్చు. సరి చేసుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదు. సో దాని మీద పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నామినల్ రోల్స్లో ఇక్కడ పొందుపరచిన అంశాలను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గము, జెండరు, ఎక్స్ సర్వీస్ మ్యాను, ఫోటో, సంతకం, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ తదితర వివరాలు సరి చూసుకోవచ్చు. సో ఇట్లు విజయరామరాజు కలెక్టర్ ఐఏఎస్. సో ఇది ఇప్పుడు మనకు వెబ్సైట్లో బ్లింక్ అవుతున్నటువంటి, ఎపిటెట్ వెబ్సైట్లో బ్లింక్ అవుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమాచారం. కాబట్టి విద్యార్థులందరూ రేపటి పరీక్ష రాసేటటువంటి నుంచి 20వ తేదీ వరకు పరీక్ష రాసేటటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా మనకు సంబంధించి వీడియోలతో పాటు ఇంకా కొన్ని క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చున్నాయి. సో ఇది ఇందాక మనం చూసినటువంటి ఇన్స్ట్రక్షన్ని తర్వాత ఇంకొక వీడియోస్ కూడా కొన్ని ఎలా పరీక్ష రాయాలి అనేటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చాలా అద్భుతంగా మనకు రూపకల్పన చేస్తున్నారు. సో ఒకసారి వీడియోలు కూడా మీ ముందుకు సత్యాశ్రీయస్థి తీసుకొస్తుంది. సో ఏ విధమైనటువంటి వీడియోలు మనకున్నాయి, సో ఒక్కసారి చూడండి. వీడియోలకు సంబంధించి టెట్ వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలకు సంబంధించి అంటే కొన్ని ముఖ్యమైనటువంటి వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సైకాలజీకి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నట్టున్నాయి. సో ఒకసారి మీరు ఆ వీడియోలు కూడా చెక్ చేసుకొని ఏదైతే అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ 40 నిమిషాలు సైకాలజీకి సంబంధించినటువంటి 40 నిమిషాలు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన, మ్యాథ్స్కి సంబంధించిన, సోషల్కు సంబంధించిన అన్ని రకాలైనటువంటి వీడియోలు ఉన్నాయి. ఒకవేళ వీలున్నంత ముఖ్యంగా వ్యక్తులకు తరగతి గదిలో పాటువంటిది విద్యార్థుల్లో పెంపొందించడం వల్ల వాళ్ళు లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటారు. ఉపాధ్యాయుడు విద్యార్థుల అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తూ అభిరుచుల ఆధారంగా విద్యాబోధన చేయాలి. దీని మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. వైఖరులు అన్నవి ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది. అనువంశకత, పరిసరాల ప్రతిచర్య, ఎక్కువగా పరిసరాల ప్రభావం అనేటువంటి సో ఒక్కసారి చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో మ్యాథ్స్కి సంబంధించిన వీడియోలు కూడా టైం ఉంటే మీరు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపకల్పన చేసినటువంటి వీడియోలు కూడా ఇప్పుడే మనకు మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. పై తెలిపినటువంటి 5 సబ్జెక్టులలో సంబంధించిన అంశాలను మనం గమనించినప్పుడు దానిలో నేచర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మ్యాథ్ ప్రతిదీ వీడియోల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చక్కగా ఇంతకు ముందు గతంలో ఎన్నడూ లేని విధంగా మనకు క్లిక్ హియర్ ఫర్ ఏపీ టెట్ వీడియోస్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎగ్జామినేషన్ ఎపిటెట్ జూలై హాల్టికెట్ రిలీజ్డ్ అండ్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది ఎగ్జామ్. అలాగే మరొకసారి చెబుతున్నాం, ఆల్రెడీ మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం నుంచి హాల్ టికెట్లు అన్నీ కూడా ఒక్కసారి అప్లోడ్ కావడం జరిగింది, అంటే అప్డేట్ కావడం జరిగింది. ఎవరికైతే తప్పులు ఉన్నాయో వారందరినీ తప్పులు కరెక్ట్ చేస్తూ మరొకసారి ఇవ్వడం జరిగింది. మరొకసారి చెక్ చేసుకోండి. వెన్యూస్ అయితే ఏం మారలేదు, డేట్స్ ఏం మారలేదు. బట్ మీరు తెలుగు ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే రిప్రజెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు అలో చేశారు. మీకున్న మేజర్ ప్రతి ప్రాబ్లం నాకు తెలిసి నేను చాలామంది విద్యార్థులకు అప్లోడ్ చేసాం, అందరికి కూడా సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా రైట్. ఇక తెలంగాణ విషయానికి వస్తున్నాం. తెలంగాణకు సంబంధించినటువంటి వెబ్సైట్లో చాలామంది యూట్యూబర్లు 1:3 రిజల్ట్ ఇచ్చారని ఇస్తున్నారు, అది తప్పు. జస్ట్ కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్లో మనకు డిస్ట్రిక్ట్ వైజ్ రిజల్ట్ మాత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని మనకు 1:3 రేషియోలో పిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మందికి మెసేజ్ వచ్చేసాయి. అంటే ఉదాహరణకు హైదరాబాద్లో 80 పోస్టులు ఉంటే 8 మూళ్ళు 24 మంది అంటే 240 మందిని పిలిచారు. 1 నుంచి 240 మంది, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 200 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ వెరిఫికేషన్ చేయబోతున్నారు. 1:3 అని ఎందుకు పిలిచారంటే ఇక్కడ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారు.
కానీ చట్ట ప్రకారం టాప్ 5% అంటే ప్రతి 100లో 5 పోస్టులు, ప్రతి 20లో 1 పోస్టు, అంటే 20 పోస్టులు ఉంటే మొదటి ర్యాంక్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. 50% అది కూడా 50% అవకాశం ఉంది మొదటి ర్యాంక్ వస్తే. కాబట్టి వచ్చినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగం వస్తుందనే చెప్పడానికి వీల్లేదు. బట్ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది మనకు తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విద్యార్థులు తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రతిభ సాధించారు. పేపర్ చాలా అద్భుతంగా ఉంది, తెలంగాణ పేపర్. ఆ పేపర్లో అత్యున్నతమైన మార్కులు సాధించినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చెప్తూ, సరే తెలంగాణలో మనకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఆంధ్రప్రదేశ్లో మీకు 100% ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది, ఎందుకంటే టాప్లో ఉన్నారు కాబట్టి. ఇక తెలంగాణ విద్యార్థులకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, తెలంగాణ విద్యార్థులు ఈ రోజు నుంచి నిన్నటి నుంచి కూడా వెరిఫికేషన్లో పాల్గొంటున్నారు. వెరిఫికేషన్కి సంబంధించి ఒక 6 పేజీస్తో ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫామ్ను పూర్తిగా ఫిల్ చేసుకొని చక్కగా ఫోటో అతికించుకొని తర్వాత మనకు సంబంధించిన డేటా అంతా తీసుకొని, ఒకవేళ 1-2 రోజులు లేట్ అయినా, అందుకే నిన్న మనకు స్కూల్స్ అన్ని క్లోజ్ చేశారు కాబట్టి, ఎవరికైనా స్టడీ సర్టిఫికేట్స్ అనేటువంటి లేకపోతే వారు కన్సర్న్ స్కూల్కి వెళ్ళిపోయి స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని, సో ఈ 6 పేజీలకు సంబంధించినటువంటి ఈ ఫిల్ చేసుకొని పూర్తిగా గవర్నమెంట్ స్కూల్సా జిల్లా పరిషత్ స్కూల్సా, ఇక్కడ తెలంగాణలో టాప్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్స్ ప్రిపేర్ చేస్తారు, ఆ తర్వాత జెడ్పీ స్కూల్ ప్రిపేర్ చేస్తారు. సో ఆ ప్రిఫరెన్స్ ఇచ్చేసి తర్వాత 2 సెట్లు జిరాక్స్ తీసుకొని వాటికి అటెస్టేషన్ చేయించి చక్కగా మీరు ఏ జిల్లా 33 జిల్లాల్లో ఏ జిల్లా డియూ ఆఫీస్కి ఎక్కితే అక్కడ ఆల్రెడీ గెజిటెడ్ ఆఫీసర్లు హెడ్ మాస్టర్స్ ఉంటారు. సో వారు ఒకవేళ ఇన్ కేసు మీ దగ్గర గెజిటెడ్ ఆఫీసర్ దొరకకపోతే వాళ్ళే సైన్ చేసి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. సో ఉదయం నుంచి చాలామంది విద్యార్థులు కాల్ చేశారు. ఈరోజు సెలవు దినమైనప్పటికీ కూడా చాలా జిల్లాల్లో వెరిఫికేషన్ జరుగుతుంది, ముఖ్యంగా హెడ్ మాస్టర్లు వెరిఫికేషన్ చేస్తున్నారు. సో చక్కగా ఏముండాలి అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, అలాగే స్టడీ సర్టిఫికేట్లు బీఏడి డిఏడి అవన్నీ కూడా చక్కగా తీసుకొని, ఈవెన్ దో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఒకసారి వెరిఫికేషన్ పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు కానీ రంగారెడ్డి కానీ వెళ్ళిరండి. సో అదృష్టం మీ వైపు ఉంటే ఏదైనా ఒక అద్భుతం జరిగినప్పుడు ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మరొకసారి ప్రధానంగా మనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో టాప్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుందో, రేపటి నుంచి టెట్ జరిగే రాసేటటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరొక ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే, పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఫలితాలు నమోదు కావడం జరిగింది. అంటే దాదాపు 87-88 మార్కులు నమోదు కావడం జరిగింది. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు పునరావృతం అవుతుంది కాబట్టి టెట్ అనేటువంటిది అత్యంత ప్రధానమైనది. టెట్లో 100% మార్క్స్ సాధించడం కోసం కృషి చేయండి, అద్భుతంగా ప్రయత్నం చేయండి. సో ఒక్కసారి ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్ టెట్ వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోలను మళ్ళొకసారి చూపిస్తున్నాను. చాలా రకాలైనటువంటి వీడియోలు అప్లోడ్ చేసింది ఇప్పుడే గవర్నమెంట్. సో ఈ వీడియోలన్నింటినీ మీరు ఒక ఏ బి 2A 2E 2B ఇలాంటి వీడియోలు, టెట్ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ టెట్ వీడియోల్లో ఒక్కొక్క దాని మీద చైల్డ్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సోషల్, హిందీ, లాంగ్వేజ్, మ్యాథ్స్, తెలుగు, ఇలా రకరకాలైనటువంటి వీడియోలు ఉన్నాయి. అలా 2B కి వస్తే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అట్లాగా ఉన్నాయి. సో ఈ వీడియోలన్నీ ఒక్కసారి మళ్ళొకసారి చూడండి. ఒకవేళ దీంట్లోంచి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఫార్మేషన్ చేస్తారేమో కూడా చెప్పలేము కాబట్టి ఆ వీడియోలను ఒక్కసారి, మెథడాలజీ వీడియోలతో పాటు అన్ని వీడియోలను కూడా ఒకసారి వినండి. సో మరొకసారి మీ అందరికి కూడా రేపు సాయంత్రం మరొకసారి టెట్కి సంబంధించిన ప్రశ్నపత్రాల్లో ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి మనం క్వశ్చన్ పేపర్లు అనాలిసిస్ చేయడానికి సత్యాస డిఎస్సి ప్లాన్ చేస్తుంది. మరొకసారి సత్యాస డిఎస్సి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపటి నుంచి యుద్ధంలో పాల్గొనాలని, విజయం సాధించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.